లో పంచాయతీల్లో ఏదైనా మీ తర్వాత మేమంతా అనిపించాలి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలా. ఎందుకంటే మిమ్మల్ని ముందుకు పెట్టుకొని గ్రామాల్లో మీరు పటిష్టంగా రాజకీయం నడిపితేనే మేమంతా పార్టీ కార్యక్రమాలు నడిపేటోళ్ళం. కానీ మీరంతా గ్రౌండ్ లో రాజకీయాలు నడిపేటోళ్ళు, రేపు పొద్దున పెద్దపై ఓట్లు వేయించేవాళ్ళు. కాబట్టి మీ తర్వాతే మేమన్నారు అనే విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నారు. కానీ ఈరోజు పరిస్థితి చూస్తున్నాం. ఈరోజు మనం మూడు మండలాలు అక్కడ చేద్దాం రామగిరిలో. ఈరోజు గ్రామాల్లో కూడా ఈరోజు గౌరవ సభలు జరుగుతున్నాం. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, మేము ఫస్ట్ రోజు వచ్చిన సమస్య ఇలాగే ఉండేది కాదు. ఈ రోజు ఏ గ్రామం లేకపోయినా ఏ మండల మీటింగ్ పెట్టినా కసితో తెలుగుదేశం కార్యకర్తలు జెండాలు ఎగరేసుకుంటూ బయటకు వస్తానంటే ఆ కస అనేది రకంగా ఉంటుంది. ఈ కసి నేను కోరుకునేది, ఈ కసే మేము కోరుకున్నది, ఆ కసి గ్రామాల్లో వచ్చింది. ఈ రోజు మండల కమిటీ పడిన తర్వాత జరిగిన రెండేళ్ల కాలం వేరు, కథ ఈ రోజు మొదలవుతా జరిపించాలి కూడా మీరందరూ గుర్తుపెట్టుకోవాలా. ఈ రోజు కథ వేరే ఉంటుంది. ఖచ్చితంగా మన గ్రామాలే కోరుతున్నాం, ఏ కార్యకర్త సమస్య వచ్చినా మండల కమిటీ కావచ్చు, మండల నాయకులు కావచ్చు, మేము కాదు వాళ్ళు వెంటనే ఉండాలి, కొత్త మేము బయలుదేరామనే విషయాన్ని కూడా మీరందరూ గుర్తుపెట్టుకోవాలా. ఇదే మాట గుర్తుపెట్టుకోండి, ఇక్కడ జరుగుతున్న విషయాలు తెలుసుకోండి, గ్రామాలకి వెళ్ళండి, ప్రతి కార్యకర్తకు గుండెల్లో పసుపు జెండా ధైర్యం ఉందనే విషయాన్ని మన ఈ పార్టీ నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ, నారా చంద్రబాబు గారు గారి పార్టీ ముందు నడిపిస్తున్నారు. మనం స్ఫూర్తిగా భావించే పరిటాల రవీంద్ర గారు నడిపిన పార్టీ ఇదే కంటే మీద పరిటాల రవీంద్ర గారు పుట్టారు. మనం పిలిచే కాలు అనిపించారు, మనం తాగే నీళ్ళంత తాగేస్తున్నారు, మనతో పాటు కలిసి జీవించాడు. ఆయనకంత ధైర్యం ఉంటే ఇంకా 15 ఎక్కువ మధ్య మనకైతే గుర్తుపెట్టుకోవాలా. కాబట్టి ప్రతి ఒక్కరు నారా చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తిని పరిటాల రవీంద్ర నరాల ఎక్కించుకోండి. ఇవాళ మనం బయలుదేరాలి, మీరందరూ గుర్తుపెట్టుకోండి. మీరందరూ ఇదే ఉత్సాహంతో ఇంకొక 2-4 సంవత్సరం ఎక్కడా తగ్గపోకుండా ప్రతి కార్యకర్తకు ఇదే ఉత్సాహాన్ని నింపి మీరు